సో ఇప్పుడు శ్రీకాంత్ గారి మాటల్లో ఈ 2 డేస్ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్, అండ్ అలాగే ఇవాళ పరిస్థితి ఏంటి, ఆయన ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. సో శ్రీకాంత్ గారు, ఈ 2 డేస్ అయితే ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్, అండ్ ఇందాక నేను శివాజీ గారిని అడిగినట్టు మాకన్నా మీకు ఎక్కువ తెలుస్తాయి వాట్ ఈస్ చిరంజీవి గారి ఫీలింగ్స్ అవన్నీ. సో అవన్నీ ఒకసారి మాతో షేర్ చేసి, అండ్ ఇవాళ మ్యాచ్ కూడా అలాగే సక్సెస్ అవ్వాలని హోప్ చేస్తున్నాం. సో ఒకసారి యా ఈజ్ వండర్ఫుల్ ఈవెంట్ అండి, నిన్న జరిగింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని, ఇంత ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేము ఒక మంచి కాజ్ గురించి వచ్చాము ఇక్కడికి, ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి. అది నిజంగా ఎంత సక్సెస్ అయిందని మీరే చూశారు. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం ఒక రకంగా మూవీ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇటువంటి ప్రోగ్రామ్ జరగదు. అంతకుముందు మేము క్రికెట్ మ్యాచెస్ చేసాం, కానీ ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేయలేదు మేము స్టేజెస్లో. సరే ఫస్ట్ టైము మేము అరేంజ్ చేసుకోవడం, ఇక్కడ వాళ్ళు ఆదరించడం, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది. మేము ఫస్ట్ అనుకున్నాం డల్లాస్లో పెట్ట, ఫస్ట్ ప్రోగ్రామే డల్లాస్లో పెట్టడానికి కారణం కూడా ఇక్కడ ఆడియన్స్ సినిమా లవర్స్ ఎక్కువ ఉన్నారు, ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో, అందరూ సజెషన్తో ఇక్కడ మేము పెట్టడం జరిగింది. సో వండర్ఫుల్ ఈవెంట్ అండి. ఎందుకంటే ఇది చిరంజీవి గారు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. ఆయన వెళ్ళి అడగగానే ఆయన ఓకే చేసి మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి దీని చేశాము. సో వెరీ హ్యాపీ అండి. అలాగే ఈరోజు సరదాగా క్రికెట్ అంటే చాలా లీగ్స్ ఉన్నాయి అమెరికాలో, చాలామంది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఆడండి, రండి మాతో ఆడండి ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే అంత ఇంత దూరం వచ్చి క్రికెట్ ఆడాలంటే చాలా కష్టం ఒక రకంగా. సో సరదాగా చూసాను చూడండి, జనాలు బాగా చాలా ఇక్కడ కూడా బాగా క్రికెట్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను నేను బాగా. బేసికల్గా మిషన్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇక్కడికి వచ్చి జనరల్గా ఒక ఫీలింగ్ ఉండదు ఏంటంటే మీరందరూ లైక్ లిటరల్గా ఇంత ఎఫర్ట్ చేయలేరేమో, క్రికెట్ ఆడలేరు అంటే, దో మీ హ్యావ్ ప్లేడ్ అ లాట్ లీగ్స్, కానీ ఇట్స్ అ ఫీలింగ్ లైక్ స్టిల్ ఏంటంటే ఏసీలో పెరిగా, ఏసీలో ఇది ఉన్నాయని మూవీస్ అన్నీ, సో ఆడలేరంటే అలాగే కాదు మేము కూడా ఆడగలం, అండ్ యూ హ్యావ్ ఎంతూజియాజం మాకు ఎలా ఉందో మీకు దాని డబ్బులు ఉండి, అండ్ ఈ గేమ్ కూడా అలాగే. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఊపు అంతా నేను చూశాను కదా జనాల్ది, మిమ్మల్ని మాట్లాడకుండా వాళ్ళ అరుపులు, సో చాలా బాగుంది. మ్యాచ్ అనేది ఎవరు బాగా ఆడితే వాళ్ళు విన్ అవుతారండి. ఎందుకంటే మేము కంపల్సరీ గెలవాలి, మేము ఎఫర్ట్ మేము పెడతాము. వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ అందరం చెప్పారు, లీగ్స్ ఆడే ప్లేయర్స్ కాబట్టి. ఎందుకంటే మా వాళ్ళు కూడా చాలా బాగా ఆడతారు క్రికెట్, ఎన్నో సీసీఎల్లు అన్నీ మీరు చూసుంటారు జనరల్గా, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే మన వాళ్ళు కూడా. మీరు అన్నారు ఇందాక ఎండల్లో ఏసీ కారుల్లో ఉంటారేమో అటువంటి అని, మా అంత కష్టం నిజంగా మాకు ఎండల్లో షూటింగ్స్ ఉంటాయి, కష్టపడతాం, డే అండ్ నైట్లు షూటింగ్లు చేస్తూ ఉంటాం. ఎందుకంటే కష్టం అనేది మాకు ముందు నుంచి కూడా కష్టపడి వచ్చిన వాళ్ళు అంతా. సో అందుకే ఏంటంటే ఎంత ఇప్పుడు చూసారు మాకు చాలా సరదాగా ఉందండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఇక్కడ ఒక క్రికెట్ ఆడుతున్నాం అంటే నిజంగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం మేమైతే కనుక, చాలా ఆనందంగా ఉంది. ఇంకా డెఫినెట్గా ముందు కూడా ఈవెంట్సే కాకుండా ఇటువంటి క్రికెట్ మ్యాచ్లు కూడా మేము ప్లాన్ చేస్తాం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎంకరేజ్ చాలా బాగా, వాళ్ళు క్రికెట్ డెవలప్ అవుతుంది ఈ మధ్యలో. ఇక్కడ నుంచి కూడా ఒక టీము వస్తుందని నేను అనుకుంటున్నాను, ఒక టీం ఇండియాకి రావాలి, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోకి వెళ్ళాలి ఇక్కడ టీం కూడా అనుకుని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చూస్తాను ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అందరూ అసలు ఇక్కడే ఉన్నామా అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. అక్కడే అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా తెలంగాణలో ఉన్నట్టుగా ఫీలింగ్ అంటూ 100% కలిగింది. సో వెరీ హ్యాపీ. ఎక్కడ చూసినా మనవాళ్ళు కనబడుతున్నారు అండి, ఎక్కడ చూసినా మనవాళ్ళు కనబడుతున్నారు. లేదండి ఊరే సన్నగా ఇప్పుడు తరుణ్ క్యాప్టెన్గా చేస్తున్నారన్నమాట. నేను అంటే నేను ఆడకపోవచ్చేమో, నాకు కొంచెం ఇంజ్యూరీ అన్నీ ఉన్నాయి నాకు, అందుకనే కొంచెం నేను ఆడకపోవచ్చు. ఇప్పుడు ఆడమంటున్నారు, చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.